Andhra Pradesh Assembly lo ninna 20va tariku 1va nela 2020va samvatsaramlo CM Jagan Mohan Reddy garu moodu rajadhanulu Andhra Pradesh ki ani cheppi mari billini pettadanni danni aamodinchadanni samanya pradhana party aahvanistha undi ade vidhanga తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఓటుతో అనేక సార్లు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కాబట్టి తెలుగుదేశం పార్టీని రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని డిపాజిట్లు కూడా రాకుండా ఓడించాలని సామాన్య ప్రజా పార్టీ మిమ్మల్ని కోరుతా ఉంది. అదేవిధంగా మరి బీజేపీని తీసుకుంటే రాయలసీమకేమో కర్నూలుకి హైకోర్టు కావాలని చెప్తా ఉంది, కానీ విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని ఇవ్వడానికి బీజేపీ అంగీకరించట్లేదు. మరి బీజేపీని కూడా మన ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాకుండా చేయాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ తీసుకున్న జనసేన తీసుకున్న సిపిఐ తీసుకున్నా ముఖ్యంగా ఇవన్నీ కూడా అగ్రకుల సామాజిక వర్గానికి చెందిన పార్టీలు వెనుకబడిన ప్రాంతాలకి మరి కార్యనిర్వాహక రాజధాని ఇస్తారంటే వ్యతిరేకిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు, అత్యధికంగా వెనుకబడిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం శ్రీకాకుళం. అలాంటి ఏరియాకి 70 ఏళ్ళ తర్వాత కార్యనిర్వాహక రాజధాని ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకించడాన్ని సామాన్య ప్రజాపార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని తాలూకా పర్యవసానం రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత మన ఉత్తరాంధ్ర ప్రజల మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ప్రకటించారు. 1 కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందో ఒకే దగ్గర ఒక పెద్ద నగరాన్ని నిర్మించొద్దని, అలా చేసినట్టయితే హైదరాబాద్ లాగా మళ్ళీ ప్రాంతాలు విడిపోయే ప్రమాదం ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ 3 రాజధానుల విషయాన్ని మనందరం కూడా ఆహ్వానించాలని, దానికి మద్దతుగా మనందరమే కూడా మరి రోడ్ల మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా నేను సామాన్య ప్రజాపట్ల నాయకుడిగా కోరుతా ఉన్నాను.